స్వాగతం లక్ష్యం సమాజ హితం ముందుగా ప్రధాన అంశాలు ఇళ్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ముమ్మర చర్యలు అర్హులందరికీ ఇల్లు ఇస్తామన్న ఎమ్మెల్యే దొరబాబు ఆసిఫాబాద్ లో ఆదివాసులు నిరసన ఎస్టీ జాబితా నుంచి లంబాడలను తొలగించాలని డిమాండ్ నల్గొండ జిల్లా అనంతారంలో గణంగా బొడ్రాయి ప్రతిష్టాపన భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు జవహర్ నగర్ లో జర్నలిస్టుల ధర్నా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు నర్సంపేటలో అయ్యప్ప స్వామి పంబ ఆరాట్ అన్నదాన కార్యక్రమం ఆరంభించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పీఠాపురం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలకు సుమారు 20,000 మంది లబ్ధిదారులను గుర్తించామని వీరందరికీ ఈ నెల 25న ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని పీఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు పీఠాపురంలో ఆయన ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ ఇది నిరంతర ప్రక్రియ అని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు ఈ వేళ 25 తారీఖు నుంచి క్లోజ్ అయిపోయే ప్రక్రియ నిరంతర ప్రక్రియ ఈ నియోజకవర్గం మొత్తం మీద 19,000 పైబడి ఈ రోజుకి వచ్చినాయి ఇంకో 3 ఎకరాల స్థలం తీసుకోమని ఇవాళ కలెక్టర్ గారు చెప్పారు మళ్ళీ దాన్ని కూడా ఆదేశించడం జరిగింది ఈ 19,500 ఈ వేళ అయినాయి కాకుండా మిగతావన్నీ కూడా మిగతా ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చేదానికి ఏ రకమైన అభ్యంతరం లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ దిశగా ఇంకా ల్యాండ్ సరిపోకపోతే ఇంకా తీసుకునే పరిస్థితులు ఈ నియోజకవర్గం కొలపల్లి మండలం నిన్న 41 ఎకరాలు దాకా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ కూడా ఈ 2 గ్రామాల్లోనే 5 ఎకరాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం ఏ ఒక్కరు కూడా నిరాశ చెందకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టా ఇవ్వాలి వారికి ఇల్లు కట్టి ఇవ్వాలి అనే దృక్పథం కూడా ముందు పెడుతున్నాయి ఈ 25వ తారీఖుని ఇచ్చినయే కాకుండా తెప్ప ఆధ్వర్యంలో ఆదివాసులు నిరసన చేపట్టారు లంబాడలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన ప్రదర్శన ధర్నా రాస్తారోకో నిర్వహించారు మహారాష్టలో బీసీలుగా ఉన్న లంబాడీలు సరిహద్దు సమీప గ్రామాలకు వచ్చి ఎస్టీలుగా కొనసాగుతూ తమకు దక్కాల్సిన అభివృద్ది ఫలాలను దోచుకుంటున్నారని ఆరోపించారు లంబాడలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు ఆదివాసులు భారీ పెద్ద ఎత్తున లక్షలతో మేము మీటింగ్ పెట్టడం జరిగింది సక్సెస్ఫుల్ అయింది అలాగే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 9 నాడు ఢిల్లీలో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అది కూడా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మా ఆదివాసులంతా కూడా తురుముదెబ్బ ఆధ్వర్యంలో ఏమనుకున్నారంటే ఆదివాసి 9ని ఆదివాసీల హక్కుల దినోత్సవంగా ప్రకటించి మనం అందరం కూడా హక్కుల కోసం పోరాటం చేయాలనేది మా యొక్క కాన్సెప్ట్ ముఖ్యంగా ఇలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ హ్యావే దిగ్బంధం చేయాలని ఎందుకు అనుకున్నామంటే మేము గత 2017 నుంచే పోరాటం చేస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా అయితలేదు ఇలా ఆదివాసులు తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పకుండా ఆదివాసుల బతుకులు మారుతాయి ఆదివాసులు అనేకమైన మంచి భవిష్యత్తు ఉంటుందనే కోణంతోనే ఆ రోజు వంట వార్పు కార్యక్రమం కావచ్చు రోడ్డు దిగ్బంధం కావచ్చు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆదివాసులు ఉపవాసం ఉండి ప్రతి ఒక్క ఉద్యమాలు పాల్గొని తప్పకుండా బంగారు తెలంగాణ చేస్తారనే కాన్సెప్ట్ తోనే ఆ రోజు ఆదివాసులు పోరాటం చేసి ఏదైతే చుంచు తెగ వాళ్ళు ఉన్నారో వాళ్ళు భూపాలపల్లి జిల్లాలో వచ్చి రేషన్ కార్డు స్కూల్ అన్ని ఉన్నా అక్కడ ఫారెస్ట్ భూమి అని చెప్పి వాళ్ళని ఏదైతే నిజాం పరిపాలన ఉందో అదే విధంగా చెట్ల కట్టి ఆడలను కొట్టిండే నిజంగా నేటి కూడా ఆదివాసులు మేమందరం కూడా మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం ఒక ముఖ్యమంత్రి గారు అలాంటి పని చేయడం అనేది విధంగా పెట్టిండు నిజంగా ఇది మా ఆదివాసి సమాజానికి కాదు మనం ఎవరైతే మానవులుగా ఉన్నామో ప్రతి ఒక్కరిని కూడా అవమాన చేటుగా భావిస్తున్నా ఎందుకంటే మనిషి విధంగా చూడాలి కాని మనిషిని గుడ్ల విధంగా చూసుడు ఇది భావ్యమా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం మళ్ళీ ముఖ్యంగా మేము ఒకటే తెలియజేస్తాం ఇలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము ఏదైతే ఉద్యమం చేస్తున్నామో చేసుకుంటూ సుప్రీంకోర్టుని కూడా అప్రోచ్ కావడం జరిగింది సుప్రీంకోర్టు తెలంగాణ గవర్నమెంట్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒరిస్సా మహారాష్ట్ర
ప్రతి ఒక్క మన నాలుగు గవర్నమెంట్ స్టేట్ లకు కూడా నోటీస్ పంపించడం జరిగింది. వీళ్ళు ఏ విధంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నారో వారి వాళ్లకు ఉన్న డాక్యుమెంట్స్ పట్టుకుని మీరు తప్పని పరిస్థితులు కూడా సుప్రీంకోర్టులు మీరు పంపించాలని చెప్పి ఆ రోజు పంపడం జరిగింది. నల్గొండ జిల్లా అనంతారం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ధ్వజస్తంభం ఆంజనేయ నవగ్రహ బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రాల మధ్య మొదట గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యవచనం, ధ్వజారోహణం, ధ్వజస్తంభ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, పూర్ణాహుతి అలంకరణ, మంగళహారతి కార్యక్రమాలు కన్నుల పండగగా జరిగాయి. గ్రామ ప్రజలంతా అత్యంత వైభవంగా బోనం సమర్పించారు. మా తల్లులంతా కూడా ఒక్కసారి అలా పైకి లేవాలి. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారి వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి వారి పంబా అరాట్ అన్నదాన కార్యక్రమాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దేవాలయం నుండి అయ్యప్ప స్వామి వారిని ఊరేగింపుగా తీసుకెళ్లి మాదనపేట చెరువులో స్వామివారికి ఘనంగా జలక్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ ఫణీందర్, వరంగల్ రూరల్ వెస్ట్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, నర్సంపేట ఆర్డీఓ, మున్సిపల్ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా ఏదైనా అయితే ఇంతమంది ఉండి కూడా ఏమీ చేయలేకపోయామని బాధ మాకు ఉంటుంది. మనంతా హ్యాపీగా ఉన్నాం. ఇంటికి వెళ్ళేదాకా కూడా ఇదే హ్యాపీనెస్ కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ అందరూ మళ్ళీ కలుస్తారు. ఒకసారి ఇంతమంది కలవడం కష్టం కాబట్టి అడ్వాన్స్ గా నూతన సంవత్సరం శుభాకాంక్షలను. జర్నలిస్టు సంతోష్పై దుర్భాషలాడిన పటాన్చెరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యకులు బొమ్మ అమరేందర్ డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి జిల్లా కాపరా మండలం జవహర్ నగర్ మున్సిపాలిటీలో జవహర్ నగర్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యవర్గ బృందం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నల్ల బాధ్యులతో నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న అవినీతిని వార్తా రూపంలో రాసిన సంతోష్ వార్తా రిపోర్టర్ ని ఒక ఎమ్మెల్యే బాధ్యత బాధ్యతమైన ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి అసభ్య పదజాలంతో
వార్తా రిపోర్టును దూషించిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేడ్చల్ జిల్లా కమిటీ తీవ్రంగా డిమాండ్ చేస్తున్నది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఒక కఠినమైన చట్టం తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. సమాజంలో జర్నలిస్టులకు వార్త సేకరణ చేస్తే, అంటే ప్రభుత్వానికి సంబంధించిన కానీ అవినీతికి సంబంధించిన కానీ న్యూసులు రాస్తే ప్రతి విలేకరికి బెదిరింపులు వస్తున్నాయి. ఈ సంఘటనపై ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. సమాజంలో జర్నలిస్టులు ఒక న్యూస్ కవరేజ్ చేయడానికి కొద్ది కూడా పోలీసులు కూడా ఫోన్లని విలేకరులను కూడా బెదిరించిన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటనలు నిజంగా పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. జర్నలిస్టులపై ఫాల్స్ కేసులు కూడా పెడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలు తీవ్రంగా టీయుడబ్ల్యూజే జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు కాకుండా కఠినమైన చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా జర్నలిస్టులపై ఈరోజు ఏ భయపడవలసిన సంఘటనలు జరుగుతున్నాయి. ఒక నిజమైన న్యూస్ రాయాలని అనుకుంటే ఒక జర్నలిస్టు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. నిజాలు నిర్భయంగా రాసినప్పుడే ఫోర్త్ ఎస్టేట్ అనేది నాలుగో పిల్లర్. సమాజంలో జరుగుతున్న అవినీతిని, సమాజంలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసేది జర్నలిజం. జర్నలిజంని నోరు మూయించాలని చెప్పేసి చేయడం ఇది సభ్య సమాజం తలదించుకో. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ జూబ్లీహిల్స్ లో జర్నలిస్టులు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికైన దేదీప్యారావు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్తో కలిసి డివిజన్ లో ర్యాలీ నిర్వహించారు. ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ అభివృద్దికి నిరంతరం అందుబాటులో ఉంటానని, ఎమ్మెల్యే అండదండలతో డివిజన్ అభివృద్దికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ర్యాలీలో డివిజన్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మన వెంగళరావు నగర్ డివిజన్ నుంచి అంటున్నా మన జగిత్యాల జిల్లా ఇటిక్యాల సమీపంలో నివేదిత వృద్ధాశ్రమంలో జాతీయ చెస్ క్రీడాకారిణి రామగిరి శాన్వి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాన్వి వృద్ధాశ్రమాన్ని సందర్శించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మానవతా దృక్పథంతో వృద్దులందరికీ అన్నదానం చేయడం సంతోషంగా ఉందని శాన్వి తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సూపర్వైజర్ మహిపాల్ రెడ్డి, శాన్వి తల్లిదండ్రులు శ్రవణ్ కుమార్ భార్గవి, సామాజిక కార్యకర్త విష్ణువర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము తీసుకున్న నా పుట్టినరోజు కావాలి. ఈ సందర్భంగా నా పుట్టినరోజు
అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఒక సంకల్పంగా తీసుకొని ఇక్కడ ఉంటున్నటువంటి వృద్ధ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉంటూ గడపాలని చెప్పి వాళ్ళలో మేము ఒకరిగా ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ పలకరిస్తూ ఈ శుభ సందర్భంగా వారితో గడపాలనేటువంటి సంకల్పంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ విద్యాలయాన్ని ఇంత మంచి ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమ దాతలు నిజంగా అభినందనీయులు. ఇంతటి ఇక్కడి వాతావరణం, ఇక్కడి క్లైమేటు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ వీళ్ళందరినీ కూడా గత 5 సంవత్సరాల నుండి ఈ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో వాస్తగా నిలుస్తున్నటువంటి వీరు ఇక ముందు కూడా ఇలాంటివి కొనసాగిస్తూ ఎందరో అభాగ్యులకు అండగా ఉంటూ తమ యొక్క తోడ్పాటును అందిస్తున్నారు. అలాంటి వారు చాలా అభినందనీయులు. వీరి ఇలాంటి కార్యక్రమాలను నేను కూడా ఇక్కడ చేయడము నాకు కూడా చాలా గర్వంగా ఉంది. గత కొద్ది రోజుల క్రితమే మా ఫ్రెండు విష్ణువర్ధన్ గారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నేను ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక ముందు కూడా మేము ఎలాంటి పండుగ పర్వదినాలైనా ఇంకేదైనా ఫంక్షన్స్ లాంటివి ఉన్నా జాతీయ పండుగలు ఉన్నా వీళ్ళతో ఇక్కడికి వచ్చి వీళ్ళతో గడపాలన్నటువంటి సంకల్పంతో ఉన్నాం. ఇక ముందు కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఈ కార్యనిర్వాహకులు అయినటువంటి మహిపాల్ గారు కూడా ఎంతో ఓపికతో నారాయణపేట మండలం జిల్లా మక్తల్ పట్టణంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి కళ్యాణ మండపంలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్సీ చేతన పాల్గొన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఎస్సీ సూచించారు. అనంతరం డిసెంబర్ 5 విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఆర్డీఐ కార్యకర్తలకు సమాచార హక్కు, రక్షణ చట్టం, ఐడీ కార్డ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మహిళా కన్వీనర్ హజమా, జిల్లా ముఖ్య సలహాదారులు శివయ్య తదితరులు పాల్గొన్నారు. మొదటి మెట్టు ఏంటి మార్పు అంటే వారికి మొదటి
ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఇళ్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ముమ్మర చర్యలు, అర్హులందరికీ ఇల్లు ఇస్తామన్న ఎమ్మెల్యే దొరబాబు. ఆసిఫాబాద్ లో ఆదివాసుల నిరసన, ఎస్టీ జాబితా నుంచి లంబాడలను తొలగించాలని డిమాండ్. నల్గొండ జిల్లా అనంతరంలో ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన, భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు. జవహర్ నగర్ లో జర్నలిస్టుల ధర్నా, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు. నర్సంపేటలో అయ్యప్ప స్వామి పంబా అరాట్ అన్నదాన కార్యక్రమం ఆరంభించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.